టీడీపీ వాళ్లే డిపాజిట్లు రావన్న భయంతో దొంగ ఓటర్లను తెచ్చుకొని తమపై అభాండం వేస్తున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతికి వచ్చే యాత్రికులను దొంగ ఓటర్లంటూ బెదిరిస్తున్నారన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తిరుపతి ఉప ఎన్నికల్లో అడ్డగోలుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఒంగోలు బస్టాండ్లో కోవిడ్ స్క్రీనింగ్ పరీక్షలపై కలెక్టర్ పోల భాస్కర్ పరిశీలన. వేటపాల మండలం దేశాయపేట 1000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలన్న ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. ఇళ్లు ఇవ్వకుంటే రూపాయి వడ్డీతో తమ డబ్బులు ఇప్పించాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని కోరిన దేశాయపేట 1000 ఇళ్ల లబ్ధిదారులు. జూనియర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులకు ప్రకాశం జిల్లా కొండేపి స్టేషన్లో శిక్షణ. వేటపాలెం డ్రైనేజీని కొత్త కాలువకు కాకుండా కుదేరులో కలపాలని కోరుతున్న గ్రామస్తులు. చీరాల వ్యవసాయ కమిటీ సమావేశంలో రైతు సమస్యలపై తీర్మానం.